మోడీ 2014, 2019, 2024 రెండుసార్లు అధికారంలో ఉన్నారు. గతంలో ఎన్నికలకు ముందు కరెక్ట్గా రెండు ఉత్తరప్రదేశ్ ఎన్నికల టైంలో 19కి ముందు జరిగినటువంటి వాటిలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు కావాలని చెప్పి పఠాన్కోట్ మీద దాడి చేశారు. పంజాబ్లో ఉన్నటువంటి పఠాన్కోట్ మీదన పాకిస్తానీ తీవ్రవాదులు దాడి చేస్తే మన సైన్యం ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రతిగా పీఓకేలో ఉన్నటువంటి వాళ్ళ తీవ్రవాద శిబిరాలని ధ్వంసం చేసి వచ్చింది భారత సైన్యం. అప్పుడు అదేం లేదు అంటూ ప్రచారాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అదిగో అని సాక్ష్యాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఏడ్చింది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లోకి వచ్చేటప్పటికి 2019 ఎన్నికలకు ముందు కరెక్ట్గా కావాలని చెప్పేసి మరొక అటాక్ చేశారు. అది పుల్వామా. ఆ పుల్వామా అటాక్కి బదులుగా బాలాకోట్లు అంటే పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరం మీద దాడి చేసి వచ్చింది మన సైన్యం. అప్పుడు అదేం లేదంటూ చంద్రబాబు గారు లాంటి వాళ్ళందరూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆ టైంలో వ్యవహరించిన ఒక తీరుని తాజాగా నరేంద్ర మోడీ తన ఉపన్యాసంలో పేర్కొన్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డ్యూరింగ్ ఏ స్పీచ్ ఇన్ కర్ణాటక బెంగళూరు నేరేటెడ్ అన్ అన్టోల్డ్ స్టోరీ అబౌట్ ద 2019 బాలాకోట్ స్ట్రైక్. ప్రైమ్ మినిస్టర్ మోడీ సెడ్ దట్ హీ డస్ నాట్ బిలీవ్ ఇన్ అటాకింగ్ హిజ్ యాడ్వర్సరీస్ ఫ్రమ్ బిహైండ్ అండ్ సెడ్ దట్ హీ వాంటెడ్ టు టెల్ పాకిస్తాన్స్ లీడర్స్ ఫస్ట్ అబౌట్ ద బాలాకోట్ స్ట్రైక్. హవెవర్ ద ప్రైమ్ మినిస్టర్ సెడ్ దట్ పాకిస్తాన్ లీడర్స్ జస్ట్ వుడ్ నాట్ అటెండ్ ద కాల్. ద ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఇష్యూడ్ ఏ వార్నింగ్ టు యాడ్వర్సరీస్ సేయింగ్ న్యూ ఇండియా విల్ ఎంటర్ దేర్ హోమ్స్ అండ్ అటాక్ దెమ్. పడుకుని ఉన్నటువంటి శత్రువుని దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు, బాలాకోట్ మీద అటాక్ చేస్తానికి నేను సిద్ధపడి పాకిస్తాన్ సైన్యానికి చెప్దామని ఫోన్ చేశాను పాకిస్తాన్ వాళ్ళకి, కానీ వాళ్ళు ఫోన్ ఎత్తలేదు. నా భారతీయ శత్రువులకి ఒకటే చెప్తున్నాను, భారత్ జోలికి వస్తే ప్రపంచంలో ఎక్కడున్నా వదిలిపెట్టం అంటూ దానికి ఇది సాక్ష్యంగా చెప్పారు.